గడిచినటువంటి 10 సంవత్సరాలుగా 2014 లో కొంతమందితో పొత్తులు 2019 లో కొంతమందితో పొత్తులు మళ్ళీ నిన్న కొత్త పొత్తుల గురించి గాని లేదా ఇప్పటికే వారి పొత్తులో ఉన్నటువంటి పార్టీ గురించి గాని ఆయన ఏ రకమైనటువంటి మాటలు చెప్పాడు అన్నటువంటిది కూడా అందరం కూడా చూసాం కనీసం ఎజెండా అనేటువంటిది లేకుండా కనీసం ప్రజలకి అసలు పార్టీ ఎందుకు పెట్టారు అన్నటువంటి చెప్పకుండా ఓ పక్కేమో కుల ప్రస్తావన లేనటువంటి సమాజం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పినటువంటి వ్యక్తి కులాల గురించి ఎంతసేపు మాట్లాడాడు అన్నటువంటిది మనందరం కూడా చూసాం ఏ రకంగా ఇప్పుడు ఆయన తాలూకా ఎజెండా అల్ల రేపు తెలుగుదేశం పార్టీకి కాపు కులాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్లి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందర్నీ కూడా తీసుకొని వెళ్లి ఏ రకంగా మోటగట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకానికి పెట్టాలన్నటువంటిది దాదాపు ఆయన ప్రసంగం అంతా కూడా చివరికి సారాంశం అంతా కూడా అదే రకంగా ఉందన్నటువంటిది అందరికీ అర్థమవుతోంది కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు ఎజెండా అనేటువంటిది లేదు పార్టీకి ఒక విధానం లేదు ఒక సిద్ధాంతం లేదు అసలు నీ పార్టీ అలా చివరికి దేనికి పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా పార్టీ తప్ప మేము నాయకులుగా ఎదగడానికో మేము రాష్ట్రంలో అధికారంలో రావడానికో మా పార్టీ కాదనేటువంటిది అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు మీరు సరే ఇక అర్థం చేసుకోవాల్సింది ఎవరనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చివరికి మిమ్మల్ని అందరిని కూడా తీసుకుని వెళ్లి మూట కట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకం పెడుతున్నాను తద్వారా ఈ పార్టీని నా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండన్నటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం పెద్దగా నిన్న మాట్లాడినటువంటి మాటల ద్వారా గాని లేదా ఆయన చెప్పినటువంటి విషయాల్లో గాని పెద్ద కొత్తదనం ఏమీ లేదనేటువంటిది మా అభిప్రాయం ఎండ్ ఆఫ్ ది డే ఆయన తాలూకా ఉద్దేశం విధానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఓడించాలి చంద్రబాబు నాయుడు గారితో ఆయన సంఖ్యకి ఎలా తిరగాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం జరిగినటువంటి సభ అంతా కూడా దానికి ఆయన ఉపయోగించుకున్నాడు అనేటువంటిది ఓవరాల్ గా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను।